అందరికీ నమస్తే, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఎంతో రుచిగా మరెంతో ఆరోగ్యంగా ఉండే బచ్చలాకు చట్నీని చాలా సులభమైన పద్ధతిలో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేవలం లో హీట్లోనే అవి క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులు ఇలా స్టార్టింగ్లో ఫ్రై చేసుకుని ఈ మెథడ్లో ఈ చట్నీ చేయటం వల్ల పచ్చడి తినేటప్పుడు చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి మీరు తినే ఘాటుకు సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేయటం వల్ల ఈ చట్నీ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. నువ్వులు లాస్ట్లోనే వేసుకోండి. స్టార్టింగ్లో వేస్తే నువ్వులు త్వరగా ఫ్రై అయ్యే గుణం ఉండటం వల్ల రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయ్యేసరికి నువ్వులు మాడిపోతాయి. సో ఫ్రై అయిపోయిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 3 బంచెస్ ఆఫ్ బచ్చలాకు అనేది తీసుకున్నానండి. సో బచ్చలాకు మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఉంటుంది. మీరు ఎనీ కైండ్ ఆఫ్ బచ్చలాకు అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం. సో బచ్చలాకుని మీరు కావాలనుకుంటే రఫ్గా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే లీవ్స్ పార్ట్ని డైరెక్ట్గా వేసేసాను. ఈ బచ్చలాకు కొద్దిగా మగ్గే వరకు వెయిట్ చేయండి. ఇది 20-30% మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న చింతపండు ముక్క వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకుని వేసుకోండి. టొమాటోసు, బచ్చలాకు, చింతపండు 3 కూడా మెత్తగా అయ్యి దగ్గరకు వచ్చే స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి. ఛానల్లో మరికొన్ని నిలో పచ్చళ్ళు, రోట్ చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో చివర ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా కంప్లీట్గా చల్లారి పెట్టుకోండి. ఈలోపు మనకి స్టార్టింగ్లో వేయించుకున్న పప్పులన్నీ చల్లారిపోయి ఉంటాయి. వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనటువంటివి కూడా మిక్సీ జార్లో వేసి కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆరిపెట్టుకున్న ఈ బచ్చలాకు, టొమాటో ఏదైతే ఉందో ఈ మిశ్రమం కూడా వేసి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మిక్సీ జార్లో గ్రైండింగ్ అనేది చేసుకోండి. మీ దగ్గర రోల్ అవైలబిలిటీలో ఉంటే రోట్లో కూడా మీరు కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు. సో ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీలోకి పోపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన ఈ పోపుని చట్నీలోకి వేసి కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బచ్చలాకు చట్నీ రెడీ. సో నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. అప్పుడే వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. స్టే హోమ్, స్టే సేఫ్.